It is my friend from Elim Bible Institute, my American friend, Saranjali. She is here. Indian church from Atlanta and Wilton. She really loves our culture, our tradition and our people. So she is here with us. So my Tandri Garu, Bishop John Markandeya Garu, he was saved from a Hindu background. 35 years back, they used to have an iron foundry business. They used to supply iron for 5 states in Andhra and Telangana. Bayankaramaina mantrika vidya jariginchi mari complete ga business anta loss ayipoyi aatmahatya chestunnamane samayamlo oka military officer dwara devuni satya suvarthanu ayana telusukoni tarvata 40 rojulu upavasam undi JD Matthews gari daggara baptism pondi దేవుడు అగ్నిలో నేనే అల్ఫయునో ఒమేగానో అయిన దేవుడనని అగ్నిలో మాట్లాడడం, అల్ఫా ఒమేగా మినిస్ట్రీస్ అని పరిచర్యలు స్టార్ట్ చేయడం, వరంగల్, కాజీపేట్ అలాగే తెలంగాణలో ఉన్న 7 జిల్లాల్లో పరిచర్య ఉందండి. మా తల్లిగారు డాక్టర్ రోజ్ మేరీ గారు, షీఈస్ ఏ రిటైర్డ్ హెడ్ మినిస్ట్రెస్ ఫ్రమ్ గంపూర్ ZPHS స్కూల్. సో 3 ఇయర్స్ బ్యాక్ నేను అమెరికాకి రావడం జరిగిందండి. I did my bachelor's in computer science. I never thought of coming into ministry. The reason behind is maa tallidandrulu ento kashtapaddarandi, maaku okappudu tinadaniki tindi ledhu. I'm really privileged and honored to say this. Ee roju naatho chaala mandi annaru, brother meeku anni unnayi kada, ippudu why do you just want to just go back and say all those things? And yes, maa tandri garu eppudu maata cheptaru, do not forget from where God has lifted you. Devudu nenu ekkada nunchi paiki lepinaado aa sthitini nenu eppudu marchipovaddu. Tinadaniki bhojanam ledandi, maa tandri garu parichaya prarambhinchina kottalo tinadaniki bhojanam ledu. Doddu biyyamu nookalu rendu kalipi maa mummy box pettedandi. I used to eat, kani maa akka intiki vachi naaku కడుపులో చాలా నొప్పిగా ఉంది మమ్మీ, ఐఎమ్ అనేబుల్ టు ఈట్ ఇట్ అని చాలా బాధపడింది. మా తల్లిదండ్రులు గంజి తాగి మాకు ఆ ఒక్క పూట ఆహారాన్ని సమకూర్చి మమ్మల్ని స్కూల్స్కి పంపించిన రోజులవి. ఈరోజు దేవుడు మాకు అన్నీ ఇచ్చాడండి, హల్లెలూయా. కానీ ఏ స్థితి నుండి మేము వచ్చామో ఆ స్థితిని మేము ఎప్పుడు మరచిపోము. ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితాల్లో దేవుడు జరిగించాడండి. షూ పాలిష్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మా కబోర్డ్లో నుండి నేను చాక్పీస్ దొంగతనం చేసుకొని ఇంటికి వచ్చి, ఎందుకంటే పీటీ మాస్టర్ పాలిష్ లేకుండా వెళ్తే కొడతాడని చెప్పి ఉదయకాలమే 6 గంటలకు లేచి ఆ చాక్పీస్తో నా వైట్ షూ అంతా పాలిష్ చేసి తీసుకెళ్ళి ఎండలో పెట్టి ఒక 1 అవర్ తర్వాత దాన్ని వేసుకొని స్కూల్కి వెళ్ళినటువంటి ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. టై ఒక ఆ టైకి అదొకటి ఒకటి ఉండదు కదండి, అది లేదని చెప్పి ఐ రిమెంబర్ పిన్ పెట్టుకొని వెళ్ళేవాడిని, బెల్ట్ కూడా పిన్స్ పెట్టుకొని వెళ్ళేవాడిని. నేను ఎందుకు ఇవన్నీ రోజు చెప్తున్నానంటే దేవుడు ఈరోజు మనకు ఎన్నో ఇచ్చిందండి. ఎస్ వి ఆల్ ఆర్ బ్లెస్డ్, ఆర్ గాడ్ ఈస్ అ గాడ్ హూ బ్లెస్సెస్ అస్, మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతారు. కానీ యోసేపు తన కుమారులకు పేరు పెట్టినప్పుడు ఆది కాండంలో ఆయన అంటాడు, హీ జస్ట్ గోస్ బ్యాక్ అండ్ సేస్, నా తండ్రి ఇంటిని నేను మర్చిపోయేటట్టు నీవు చేశావు. ద పెయిన్ దట్ ఐ హ్యాడ్ ఇన్ మై ఫాదర్స్ హౌస్ అని ఆ బాధనంతటిని ఆయన గుర్తు చేసుకుంటారు. దో హీ వాజ్ ద సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద కింగ్డమ్ ద డే, ఆయన ఒక నిమిషం ఆగి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారండి. వీ సర్వ్ ఎంఐటీ గాడ్. దేవుడు గొప్ప కార్యాలు మన పక్షాన జరిగించేవాడు. అండ్ ఐ ఆల్సో వాంట్ టు గ్రీట్ బ్రదర్ అవినో. వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ 3 ఇయర్స్ ఐ థింక్, కానీ మేము ఫస్ట్ టైం అతను చూడము. I'm really thankful to you, brother. Vakya Dhyanamlo Veldamandi. Acts chapter 10. Let's turn our Bibles to Acts chapter 10. Apostolala Karyamulu 10th Adhyayam. Modati kuda maadalani cheptunnanu. Acts chapter 10. Italy patalamunu padina patalamulo shataadhipati aina Corneli anu bhakti parulu okadu Kaisariyalo undenu. Atadu tana inti vaarandarito kuda devuni andu భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగులు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.
అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీ పాదాల చెందుకు వస్తున్నాను. వాక్యం ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడండి. నేను పలికి ఏ మాట కూడా నా జ్ఞానంలో నుండి నా తెలివిలో నుండి కాకుండా నీ ఆత్మ వలన దయ్యుండి మీరే నడిపించమని కోరుతూ యేసు అతి పరిశుద్ధ నామ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 100 మందికి అధికారిగా ఉన్న కొర్నేలి జీవితాన్ని మనం గమనించినట్టయితే, ఐ లవ్ ద వే ద బైబుల్ డిస్క్రైబ్స్ కొర్నేలియస్. కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉన్నాడటండి. తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. చాలాసార్లు భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు, కానీ కొర్నేలికి భయభక్తులు ఉన్నాయి. ఇంచుమించు ఇదే సమయము 3 గంటల సమయంలో ఎవరు వచ్చారటండి ఆయన దగ్గరికి? దేవుని దూత 3 గంటల వేళ అతని యుద్ధకు వచ్చానంట. ఇంకంతేకాదంటండి, దౌ హీఈస్ అన్ ఆఫీసర్, ఆయన ధర్మకార్యాలు చేస్తున్నాడంటండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. He has every chance to just show his back towards God and live the life of his own choice. But Cornelius decided to walk with Christ. Hallelujah. మనకు ఏమి లేనప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుణ్ణి ఆరాధిస్తాం, కానీ అన్నీ ఉన్నాక కూడా దేవుణ్ణి ఆరాధించడం అనేది ప్రత్యేకమైనది. Hallelujah. He has everything. He had everything. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చిందంటండి. వచ్చి కొన్ని డీటెయిల్స్ చెప్తా ఉంది. కొర్నేలి అని పిలుచుడు దర్శనము తేడగా అతన్ని కనబడను. ద హోల్ పాయింట్ ఇస్ గాడ్ వాంట్స్ పీటర్ టు ఎస్టాబ్లిష్ ద చర్చ్. హల్లెలూయా. ఈ 10వ అధ్యాయము ఆఖరికి కనుక మీరు వెళ్తే, వీ కెన్ సీ ఎ చర్చ్. వెన్ ఐ మీన్ వీ కెన్ సీ ఎ చర్చ్, చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్. Church is not a building. Church is the body of Christ. Hallelujah. Unfortunately, today's world is confining church to a building. Yes, we need a place to worship Him, but the actual church means the body of Christ. And దేవుని పాలక చూడండి. I always tell this. Big things in your life start always small. The whole concept started with a small vision in Cornelius' life. But God's plan was to establish a church. God's plan was to save the unsaved by using Peter. ఇక్కడ 10వ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత చదివినప్పుడు ఆ మధ్యలో ఒకవైపేమో పేతురు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ టైమింగ్ కొరకు. I'm telling you, God's timing is perfect. God is never late. God is never early. Hallelujah. And let me share this testimony. My wife and I are in December. We both are from pastor's family. And we know the trials and tribulations in the life. And prarthana paralame devunto goppa samayamu gadupudam. But that doesn't mean that we are exempted from the trials and tribulations. Yes, we might be a pastor's kids, but we are not exempted from the trials and tribulations. Just imagine, 6 months we were without job, both of us. Living in New York State, in Rochester, we both were without job. But He provided. Hallelujah. He provided. I used to work in my Bible school, but it was called work study. So whatever I make, it goes towards my tuition. I just graduated this May with my Applied Ministry Certification Program. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, God always speaks through dreams and visions. 3 months back, my wife నాకు ఉదయకాలం లేవగానే ఒక మాట చెప్పింది. I had a dream and I said, yes, what it is? Tanu cheppindi. I saw a woman who came to me and gave me a job. Emon cheppindani? I saw a woman who came to me and gave me a job. She also told me that she was asking, how much do you want me to pay you? Hallelujah. Mee daggariki vastunnanani amma garu, maybe amma gariki nenu ఫోన్లో మాట్లాడాను, అమ్మగారు ఇలా సండే వస్తున్నానండి. ఐ వాజ్ సపోజ్ టు కమ్ ఫ్రైడే నైట్. మా కాలేజ్లో వర్క్ చేసే ఒక మేడం వాళ్ళ ఫ్రెండ్కి నేను చెప్పాను, ఇలా మా వైఫ్కి జాబ్ కావాలని అంటే రెజ్యూమ్ పంపించమని చెప్పింది.
సో వీఆర్ ఆల్ సెట్ ఫ్రైడే నైట్ ఇక్కడ బయలుదేరాలి, ఇక్కడికి వచ్చి సాటర్డే ఉండి మీ దగ్గరికి సండే రావాలి. సో ఫ్రైడే షీ రిసీవ్ ద కాల్ ఫ్రమ్ ఎ ఉమెన్. షీ సెడ్ ఐ వాంట్ టు మీట్ యూ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆన్ సాటర్డే మార్నింగ్, లైక్ యెస్టర్డే సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తే నేను 7:30కి మా వైఫ్ని తీసుకొని వెళ్ళాను. వెళ్ళాను 1 అవర్ అయింది ఇంకా రావట్లేదు. ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అనుకోని నేను వెంటనే అలా వచ్చి ఆ విండో నుండి చూస్తున్నాను. ఎస్ దే బోత్ వేర్ టాకింగ్ అండ్ ఐ వాస్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద కార్, ఐ వాస్ ప్రేయింగ్. షీ కేమ్ రన్నింగ్ టువర్డ్స్ మీ అండ్ సచ్ ఐ గాట్ ఎ జాబ్. షీ గేవ్ మీ ఎ జాబ్ అండ్ ఐ వాస్ లైక్ ఆమెన్ హల్లెలూయా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్. అండ్ దెన్ షీ గోస్, తను షీ వాస్ షీఈస్ ఎ మిషనరీ అండ్ షీఈస్ ఎ డాక్టర్, హల్లెలూయా. She is serving 170 kids in Kenya who are orphans. So they both talk to each other and then she just goes like, I want to give you a job. And then my wife asked, okay, what position do you have? You know what she said? She said, I don't have any position right now, but I will create a position for you. Hallelujah. Amen. I will create a position for you. And she was like, okay, amen. Hallelujah. What are you expecting? And she said, I truly believe this is from God. You give me whatever you want me to give. And then she goes, how about $15 an hour? And then my wife goes, how about another $3? And she goes like, okay, I'll give you $18 per hour. And she got a job. Hallelujah. నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, big things in our life always start small. Cornelius had a vision and in that vision the angel says, go and meet Peter. And there you see in the middle of chapter 10, Peter was waiting for the right timing. Apostle Karyalu 10:23 marunadu atudu lechi vaarito kuda bayaladeyanu yoppe vaaraina kondaru sahodaranu vaarito kuda velliri మరునాడు వారు కైసరియలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నల్లునే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. హల్లెలూయా. ఇక్కడేమో పేతురు ఎదురు చూస్తున్నాడు. దేవుడు నిర్ణయించిన ఆ టైం కొరకు, దేవుడు పంపించబోయే మనుషుని కొరకు పేతురు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడేమో కొర్నేలిని ఇక్కడికి పంపించాడండి. ఆ తర్వాత మీరు చదువుకుంటూ ముందుకెళ్ళిపోతే పేతురు మాట్లాడడం ప్రారంభిస్తారండి. 34, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిజము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అండ్ దెన్ హీ గోస్ and then he speaks about the cross, then he speaks about Jesus paying the price on the cross, and then he goes on 44, Petru ee maatalu inka cheppuchundaga atani bodha vinna vaarandari meediki parishuddhaatma digenu sunnati pondina vaarilo petru tho kooda vachina vishwasulandaru parishuddhaatma varamu anniyajanula meeda సైతము కుమ్మరించబడటం వారు చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుచుండగా వినిరి. 48, క్రీస్తు యేసు నామమందు వారు బాప్తిజము పొందవలెనను ఆజ్ఞాపించను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనిరి. హల్లెలూయా. చాప్టర్ ఎండింగ్ వచ్చేసరికి వి సీ ద చర్చ్, వి సీ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, వి సీ పీపుల్ బీయింగ్ బ్యాప్టైజ్డ్. But the chapter started with a small vision in Cornelius' life. What I am trying to say is God chose Peter. Vakya dhyanamulo vakya padanamulo manamu chadivam ratrantha shramapaddamayya kani maaku emi dorakaledu
మనలో చాలామంది శ్రమ పడుతున్నారేమో, చాలామంది శ్రమలు పడ్డారేమో, కానీ దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. మరలా వేయండి అయ్యా, పేదలు అనుకుని ఉండొచ్చు, లార్డ్ ఐఎమ్ ఫిష్ మ్యాన్, ఐ నో హౌ టు ఫిష్, హావ్ బీన్ ట్రైయింగ్ సిన్స్ లాస్ట్ నైట్, ఐ కాట్ నథింగ్. మరలా ప్రయత్నం చేశాడు, మరలా ప్రయత్నం చేశాడు, అండ్ హిస్ బోట్ వాస్ ఫుల్. ఏమన్నాడండి యేసయ్యా, ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టావయ్యా, రేపటి నుండి నీవు మనుషులను పడతావు, మనుషులను పట్టు జాలరుగా నేను నిన్ను తయారు చేస్తాను. తయారు చేశాడు. ఇక్కడ గాడ్ ప్రామిస్ పీటర్ దట్ హీ విల్ బి అ ఫిషర్ ఆఫ్ మెన్, అండ్ వి సీ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 10, వెల్ యాక్ట్స్ చాప్టర్ 2లోనే అది నెరవేర్పులోకి వచ్చింది, కానీ మనం చదివిన దాంట్లో వి సీ పీటర్ బ్యాప్టైజింగ్ పీపుల్. హీడింగ్ గో టు స్కూల్, హీడింగ్ గో టు బైబుల్ స్కూల్, హీడింగ్ గో టు ఎ సెమినరీ. హీ హ్యాడ్ నో ఎడ్యుకేషన్, ఆల్ హీ హ్యాడ్ ఇస్ గాడ్ అండ్ హిస్ స్పిరిట్. హల్లెలూయా. అండ్ దట్స్ ఆల్ వి నీడ్, దట్స్ ఆల్ వి నీడ్. ఆయన అంటాడు పేతురు, నేను చెప్తున్నానండి, పేతురు ఆ రోజు విడిచిపెట్టింది కేవలం వలలు మాత్రం కాదు, కేవలం చేపలు మాత్రం కాదు. హి లెఫ్ట్ హిస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, తన జీవనాధారాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ముందుకు సాగిపోయాడు పేతురు. ఎస్ లార్డ్, ఐ విల్ కమ్ విత్ యూ, ఐఎమ్ లీవింగ్ ఆల్ మై నెట్స్, ఐఎమ్ లీవింగ్ ఆల్ ద ఫిష్, ఎస్ ఐఎమ్ లీవింగ్ మై బిజినెస్, ఐఎమ్ లీవింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ యూ. ఈరోజు మనతో దేవుడు అడుగుతున్నాడు, అన్ని వచ్చినాక అన్నిటిని వదిలిపెట్టి దేవుడిని వెంబడించడము చాలా కష్టమండి. మా బావగారు ఎప్పుడు చెప్తారు, హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ హియర్, హీ హ్యాడ్ ఆల్ ద వీసాస్, జాబ్ వాస్ దేర్, ఎవ్రీథింగ్ వాస్ దేర్, అండ్ గాడ్ వాంట్స్ హిమ్ టు బీ ఇన్ ఇండియా. హీ హ్యాడ్ టు లీవ్ ఎవ్రీథింగ్ లైక్ పీటర్, హీ హ్యాడ్ టు లీవ్ ద నెట్స్, హీ హ్యాడ్ టు లీవ్ ద ఫిష్, హీ హ్యాడ్ టు లీవ్ ద డాలర్స్, హీ హ్యాడ్ టు లీవ్ ద కార్, హీ హ్యాడ్ టు లీవ్ ఎవ్రీథింగ్, అండ్ కేమ్ బ్యాక్ టు ఇండియా, అండ్ ఈజ్ ఇంపాక్టింగ్ పీపుల్ నౌ. And thousands of people are being baptized, thousands of people are being saved, thousands of people are being witnessed by His Holy Spirit. Kabatti, we all, who are we? We all are the church, we are the body of Christ. I was asking my friend when I came to United States, where did you go to church today? And he said, I went to Bedside Baptist. You know what he said? I went to Bedside Baptist. And I was thinking, okay, Bedside Baptist and is a kutta church avana pettaremo. I was thinking like, man telusu kada Bedside Baptist and nenu eppudu unledu. Oh, is there any new church around called Bedside Baptist? And then he goes like, no, it's not a church, I was just sleeping in Bedside Baptist. Where did you go to church? I went to Bedside Baptist church. We live in a world where everyone is so nominal. I told one of my friend, I will go to church every Sunday, and he called me, oh, you're conservative. Ante enanti lokamlo manam unnamandi, prati aadivaram mandiraniki velthe conservative anta nenu dashambhagam unda dantlo aa koddi dantlo aa veela vidavaralu ela aithe aa rendu rendu kaasu lesindo aa leni dantlo kuda aa ante endukante aa ethics aa standards anni manaku untayi kada. అవి చేస్తే దే కాల్ మీ ఐఎమ్ ఎ కన్సర్వేటివ్. అంటే ఎలాంటి ఎలాంటి లోకంలో మనం ఉంటున్నాం, ఎలాంటి లోకంలో మనం ఉంటున్నాం. వన్ ఆఫ్ మై ప్రొఫెసర్ గోస్ లైక్ దిస్, హీఈస్ ఎ పాస్టర్ అట్ కవెనెంట్ చర్చ్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ దట్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్, పేడ్ ద క్రాస్, పేడ్ ద ప్రైస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ, రోజ్ అగైన్, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్, యూఆర్ నాట్ ఎ క్రిస్టియన్. అంతేనండి, అంతే కదండి, అవునా కాదండి? యేసుప్రభు మన కోసం వచ్చాడని, కలువరి సిలువలో మరణించాడని, తిరిగి పునరుద్ధరణుడే లేచాడని, తిరిగి మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడనే మాటలు, ఆ విషయాన్ని మనం నమ్మకపోతే ఆర్ వి క్రిస్టియన్స్? నో, వీఆర్ నాట్ క్రిస్టియన్స్. ఈ మాట చెప్తే ఆల్ ద బోర్డ్ మెంబర్స్, ఆల్ ద ఎల్డర్స్ వర్ మ్యాడ్ అట్ హిమ్. చర్చల పిల్లక వాళ్ళందరూ గుమ్ముగుడి ఆ పాస్టర్ గారిని అంటున్నారట, హౌ కెన్ యూ సే దిస్? అండ్ హీ గోస్ లైక్, you might be mad but I spoke the truth. Hallelujah. Yes, you might be mad but I spoke the truth. Ante nijam chepte kuda kopam vachestundi ee rojullo.
కోపం వచ్చేస్తుందండి రోజుల్లో. అందుకే నేను అంటాను, క్రాస్లెస్ గాస్పుల్ ఇస్ నాట్ ఎ గాస్పుల్. ఆమేన్. I might give you a great exegetical sermon. I can go deep into the words. I can give you word studies. I can quote scriptures. I can quote authors. I can quote some great quotes by mighty men of God. But if I don't mention the cross in my gospel or in my sermon, it is not a sermon, I would say. ఎందుకంటే సిలువే కదండి. ఆయన ధనవంతుడై ఉండియు తన దారిద్ర్యము వలన మనమందరూ ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన ఏమయ్యాడు అండి? దరిద్రుడైనాడు. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 8 వర్స్ 9. హూ సెడ్ జీసస్ వాస్ పూర్? తక్కువ జాతి వాడని ఎవరన్నారండి? హీ వాస్ రిచ్. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ చూస్ టు బి బోర్న్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ప్లేస్. ఇక్కడ ఉన్న అందరూ కూడా బహుశా ఏదో ఒక హాస్పిటల్స్ లో పుట్టిన వాళ్ళని, అవునండి? ఎస్. పశువుల మాకులో ఎవరైనా పుడతారా? విల్ ఎనీవన్ డ్రీమ్ టు బి బోర్న్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ప్లేస్? కానీ ఆయన ఎదుర్కొన్నాడు. ఎందుకో తెలుసా? ఈవెన్ ఏ కామన్ మ్యాన్ కెన్ కమ్ అండ్ సీ హిమ్. దట్ ఇస్ ద రీజన్. హల్లెలూయా. అందుకే దేవుడు పేతురు అంటున్నాడు, సిలువ గురించి చెప్తున్నాడు ఆయన. 10వ అధ్యాయము 39, ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు రానున వేలాడదీసి చంపిరి. He said everything and then he comes to a place where he mentions about the cross. Cross gives us victory. Cross gives us salvation. Christian life is the most challenging and adventurous life, I would tell you. If you want to live an adventurous life, become a Christian. If you want to live a challenging life, become a Christian. Christianity is not about prosperity. Yes, our God will bless us. Yes, our God will give everything that we need and everything that we want. But Christianity is not about prosperity. పేతురు అన్ని వదులుకున్నాడండి. బైబిల్లో చాలా మంది ఉన్నారు అన్ని వదులుకొని దేవుణ్ణి వెంబడించిన వారు. హల్లెలూయా. వారి జీవితాలు గొప్పగా మార్చబడ్డాయి. ఎంత పరిచయం చేశారండి. ఆఖరికి ఆయన అంటాడు, ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్, పీటర్ వాజ్ ద వన్ హు డినైడ్ హిమ్ ఫర్ 3 times. లూకా చాప్టర్ 22 54 నుండి 62 వరకు. లూకా సువార్త లూక్ చాప్టర్ 22 54 నుండి. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చిచుండెను. అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చుండుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పినందుకు పేతురు, అమ్మాయి నేను అతన్ని ఎరుగనను. నేను అతన్ని ఎరుగనండి. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఐ లవ్ ద వే లూక్ రైట్స్ ఇన్ దిస్ గాస్పెల్. లూక్ చాప్టర్ 22 54 to 62. A little later, someone else saw him and said, "You also are one of them." "Man, I am not," Peter replied. About an hour later, another asserted, "Certainly this fellow was with him, for he is a Galilean." Peter replied, "Man, I don't know what you're talking about." Just as he was speaking, the rooster crowed. I love the way Luke writes this. The Lord turned and looked straight at Peter. Then Peter remembered the word of what the Lord had spoken to him before the rooster crows. "Today, you will disown me 3 times. And he went outside and wept bitterly. నువ్వెవరు నాకు తెలియదయ్యా అని మూడోసారి అన్నప్పుడు లూక్ రైట్స్, జీసస్ వాస్ ఐ టు ఐ విత్ పీటర్. జీసస్ వాస్ ఐ టు ఐ విత్ పీటర్. హౌ ఎంబారసింగ్ ఇట్ మైట్ హావ్ బీన్ ఫర్ పీటర్. ఎందుకంటే ఆయన ముందే చెప్తాడు, పేతురు
నన్ను నీ వెళ్దామని నీవు నువ్వు మూడు సార్లు నువ్వు అంటావయ్యా అంటే, లేదయ్యా నేను అన్నానయ్యా. ఐ థింక్ పీటర్ వాస్ థింకింగ్ ఓకే ఐ నీడ్ టు షట్ మై మౌత్ నౌ. ఎందుకంటే యేసయ్య ఆల్రెడీ చెప్పాడు నువ్వెవరో నాకు తెలియదని నేను మూడు సార్లు అంటానని. సో ఐ బెటర్ కీప్ మై మౌత్ షట్. కానీ ఎప్పుడైతే మూడు సార్లు ఐ డోంట్ నో హూ యు ఆర్ అన్నాడో, ఎప్పుడైతే యేసయ్య తన రెండు కన్నులోకి చూశాడో, హి కుడెంట్ స్టాండ్, హి వాస్ వీపింగ్, ఏడుస్తున్నాడు. వై డిడ్ ఐ సే దట్, ఏడుస్తున్నాడు. హి వాస్ వీపింగ్. లూక్ రైట్స్ హి వాస్ వీపింగ్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ జూడస్ అండ్ పీటర్. ఐ విల్ ఆల్వేస్ సే దిస్, ఆఫ్ ద 12 డిసైపుల్స్ ఆఫ్ జీసస్, జూడస్ అండ్ పీటర్ బోత్ లైడ్. ఎస్ 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 బట్ పీటర్ కేమ్ బ్యాక్ టు జీసస్ బట్ జూడస్ కమిటెడ్ సూసైడ్. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు డిడ్ ఇన్ ద పాస్ట్, ఇట్స్ అబౌట్ వెదర్ యు ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ గెటింగ్ రీకన్సైల్డ్ విత్ జీసస్ క్రైస్ట్. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు హావ్ డన్ ఇన్ ద పాస్ట్. యు ఆర్ నాట్ డిఫైన్డ్ బై యువర్ పాస్ట్. నీతి మంత్రులు లేడు, ఒక్కరు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. హి డినైడ్ హిమ్ 3 times, బట్ గాడ్ స్టిల్ యూజ్డ్ హిమ్. హి హ్యాడ్ ఎ ప్లాన్, హి హ్యాడ్ ఎ పర్పస్ రైట్ ఫ్రమ్ దట్ డే వెన్ హీ వాస్ స్పెషల్. హి కాల్డ్ హిమ్ దట్ డే, on this rock I will build my church, on this rock I will build my church, the body of Christ. అదే జరిగింది Acts chapter 2, you all know it. 3000 మంది బాప్టిజం పొందారు. The way God used Peter was amazing. Acts chapter 3, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. Acts chapter 3. 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్న ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వారు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చింది. పేతురుడు యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురును యోహానును వాణ్ణి తేరి చూచి మాతట్టు చూడమనిరి. వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొక్క లక్ష్యం ఉంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొక్క లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములను శీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. వారు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారముల భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులేదు. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను తన మండపంలో ఉన్న వారి యొక్క గుంపుగా పరిగెత్తి వచ్చింది. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, ఇశ్రాయేలులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీరికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు? హల్లెలూయా. శృంగారం అనే ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు దేర్ వాజ్ ఎ బెగర్ హూ వాస్ సిట్టింగ్ దేర్. John and Peter were coming into that the door which is called beautiful. And sahajamuga prati bhikshagaru manam chaala saarlu India lo chustu untam, they expect something from us, right? Manam edana isthamemo ani. So idunu kuda meer emaina istharemo, naaku edanna bhojanam dorukutundemo, leka coins dorukutayemo, leka gold coins dorukutayemo ani Petru vaipu Yohana vaipu teri chustunnaranta. Kaani వెండి బంగారముల కంటే గొప్పదైనది వాళ్ళ దగ్గర ఉందండి. అందుకే పేతురు ఏమంటాడు, వెండి బంగారము మా యొక్క లేదు, కానీ మాకు కలిగినది
నీకు ఇస్తాం. ఎన్ని సంవత్సరాల నుండి అదే ద్వారం దగ్గర అడుక్కొని ఉంటారండి, ఒక్కసారి ఆలోచించండి. హీ మైట్ హావ్ బీన్ దేర్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ బట్ గాడ్ హ్యాడ్ ఎ ప్లాన్. గాడ్ వాంటెడ్ పీటర్ అండ్ జాన్ టు గో దేర్. ఇట్ వాస్ ఆర్డర్డ్ వే బ్యాక్. యేసు నామములో లేచి నడవమని చెప్పగానే he was walking. ఎంత గొప్ప మిరాకిల్ అండి. ఆర్ గాడ్ ఇస్ ఎ మిరాకిల్ వర్కింగ్. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారండి, ఆశ్చర్యపోతాం. అందుకే ఆయనకున్న పేరేంటండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. పీటర్ వాజ్ నాట్ బ్యాక్ ఆఫ్ మనీ. ఒక భక్తుడు ఈ మాట చెప్పారండి, సంపద వస్తే వాడే ఫోన్ మార్చుకో, ఉండే ఇల్లు మార్చుకో, తిరిగే కారు మార్చుకో, కానీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు. When I was completing my Bible school, one of my professor asked me, What is your theology? Just give me one sentence. What theology have you developed? You know what I told him? The theology that I developed is character above my gift. Yes, we all are gifted and me. Some people can sing, some people can preach, some people can teach. మీరు చేసే పనులు నేను చేయకపోవచ్చు, నేను చేసే పనులు మీరు చేయకపోవచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటండి? వ్యక్తిత్వం, క్యారెక్టర్. అండ్ క్రైస్ట్ షోడ్ దట్ ఆన్ ద క్రాస్. హీ షోడ్ హిస్ ట్రూ క్యారెక్టర్ ఆన్ ద క్రాస్. అందుకే ఆయన అంటాడు, సంపద వస్తే వాడే ఫోన్ మార్చుకో, ఉండే ఇల్లు మార్చుకో, తిరిగే కారు మార్చుకో, అంతేకాని వ్యక్తిత్వాన్ని మార్చుకోకు. నా ఆశయం ఏంటో తెలుసా అండి? నా ఆశయం ఏంటంటే సేవ చేసి బతకాలన్నది కాదండి, సేవ చేస్తూ చావాలని నేను సేవకు వచ్చాను. హల్లెలూయా. ఐ థాట్ ఆఫ్ డూయింగ్ మై మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, గెట్ ఎ గుడ్ జాబ్ అండ్ హెల్ప్ మై డాడ్ అండ్ హిస్ మినిస్ట్రీ. బట్ ఆఫ్టర్ ఐ డిడ్ మై బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, గాడ్ వాంటెడ్ మీ టు డు థియాలజీ స్టడీస్. ఐ వాస్ లైక్, వై డు యు వాంట్ మీ టు కమ్ టు మినిస్ట్రీ? ఐ డోంట్ వాంట్ టు కమ్ టు మినిస్ట్రీ. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు అయ్యా, నాకు వద్దు ఆ శ్రమలు. నాకు ఒక ఉద్యోగం ఇవ్వు, నీకు 10th పార్ట్ కాదు 50th పార్ట్ టైం చెల్లిస్తాను, కానీ నన్ను మినిస్ట్రీకి పిలవకు. కానీ గాడ్ సెడ్ ఐ వాంట్ యు. మా కాలేజీలో గ్రాడ్యుయేషన్ అయ్యేముందు దే విల్ బి ఎ ప్రాఫెటిక్ ప్రెసిడెంట్, లైక్ ఆల్ ద మెన్ అండ్ వుమెన్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అండ్ ప్రొఫెసర్ ఓవర్ యువర్ లైఫ్. యు నో వాట్ దే సెడ్, పీపుల్ విల్ కమ్ టు యూ, గాడ్ విల్ సెండ్ పీపుల్ టు యూ అండ్ పీపుల్ విల్ ఆస్క్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అది నెరవేరేది ఆల్రెడీ మా వైఫ్ జీవితంలో. షీ కేమ్ టు హర్ జాబ్స్ కోసం, మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, తను ఈమె దగ్గరకు వచ్చి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? గాడ్స్ ఫేవర్. God is bigger than the governments. God is bigger than the rules and regulations. Yes, God is bigger than immigration. God is bigger than Trump. And God is bigger than Modi. Just imagine a slave coming into Egypt and becoming the second most powerful man in the kingdom. Annadammulu mosam chesaru, bandhulu mosam chesaru, dabbu teesukoni they sold him into slavery. తండ్రికి ఎలా అబద్ధం చెప్పారు, మాకు భోజనం పంపిస్తున్నావు కదా తండ్రి గారు, ఇదిగో మా ముందే ఒక క్రూర మృగము యోసేపును చంపేసిందని చెప్పి తండ్రికి అబద్ధం చెప్పారు. తండ్రి దగ్గర ఎంతో చక్కని జీవితాన్ని జీవించిన యోసేపు బానిసగా వెళ్ళాడు. టూ కాంట్రాక్ట్స్, హీ హ్యాడ్ ఎ నైస్ లైఫ్ అండ్ నౌ హీస్ ఎ స్లేవ్. కానీ దేవుడు విడిచిపెట్టాడండి. న్యూ కంట్రీ, న్యూ లాంగ్వేజ్, న్యూ కల్చర్, న్యూ పీపుల్. గాడ్స్ ఫేవర్ వాస్ విత్ జోసెఫ్. మీ అందరితో కూడా గాడ్స్ ఫేవర్ ఉందండి. గాడ్స్ ఫేవర్ ఇస్ విత్ యూ, విత్ యూ. హిస్ ఫేవర్ ఇస్ విత్ యూ, నో మ్యాటర్ వే యూ ఆర్. ఎక్కడికైనా మూవ్ అవ్వండి. నేమ్ మీ ఎనీ పార్ట్ ఇన్ ద గ్లోబ్, వేర్ ఎవర్ యూ ఆర్, God's favor will always be with you. God will bring people to you. God will give you the right connections. God will give you the right people.
And that is what a church is about. Church is not a building. Church is the body of Christ. Church is a fellowship. Church is where we love on people. Church is where we care for people. Church is where we have fellowship. Church is where we ask people, how are you doing today? Church is where we ask people, is there anything that I can do for you? Church is all about praying for people, interceding for people. That is a church. And no matter how small it is, no matter, irrespective of the numbers, we have, many people have this false ideology, like, okay, lakshamandi vaste valide right sangam, 10 mandi vaste sangam gaadu. Ekkada undi bible lo, ekkada naamam lo iddaru muguru koodi untaro akkada nenu untanu. A church might be small as 3 or 2 or 4 people, and a church might be big like thousands of people, but the god we are serving is the same. He is the same God. He is a miracle working God. Aswasthatata unnava. I was actually praying before I was coming. God was showing some people who have some sickness, like chaala roju nunchi meer prayer chestunnaru mee kutumbamlo health issues. I don't know who is that. All I can say is today I am going to pray with you guys. Devuni prarthana chesa anduke Peter antadu. Peter didn't take the credit, and he had all the chance to take credit. Okay, now I'll claim it. Oh, I am the mighty man. I am the one who performed miracles. No. Mem chesindi kaadu. Chesindi evaru? Yesu. Prarthinchindi evaru? Petru. Prarthinchedi maname. Karyam chesindi evaru? Yesayya. We have to give him credit. Ayana lekapothe manam vyardham andi. Mana jeevitham vyardham. Just imagine, nenu eppudu anukuntanu, asalu nenu oka annuduga undi unte ఇంత గొప్ప దేవుడు నేను ఎలా రుచి చూసి ఉండేవాడిని? రుచి చూసి ఎరిగానండి ఆయన్ని. రుచి చూసి ఎరిగాను. కష్టకాలంలో చెప్పు, నేను చెప్తున్నాను, 6 నెలలు మాకు ఉద్యోగం లేదండి. అండ్ ఐ టోల్డ్ మై డాడ్, అండ్ నేను చెప్తున్నాను, హీఈస్ జస్ట్ కాల్ అవే, హీఈస్ జస్ట్ టెక్స్ట్ అవే. డాడీ నాకు ఇది కావాలంటే హీ కెన్ సెండ్ మీ ద మనీ, గాడ్ బ్లెస్ అస్, బట్ ఐ టోల్డ్ హిమ్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. I will try to rely on God. Yes, he will give me. If I ask him, he will give me. But I told God, Deva, I want to taste your goodness in the midst of my tough times. I will rely on you. Nenu daddy nadanu. And God provided. Mem prathi vaaram evarno okarini pilichi bhojanam pedta untam. All my American friends, my professors, my presidents, vice presidents, andariki. ఉన్నా లేకుండా, బట్ గాడ్ హాస్ బీన్ ప్రొవైడింగ్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఐ డోంట్ నో. దే విల్ జస్ట్ బ్రింగింగ్. డిడ్ ఐ ఆస్క్? నో. ఐ నెవర్ హాస్ ఎనీ వన్. బట్ గాడ్ వాజ్ బ్రింగింగ్ హిమ్. దేవుడి సమస్తము సాధ్యమండి. దేవుడికి సమస్తము సాధ్యం. ఒక సాక్ష్యం చెప్పి నేను ఈరోజు వాక్యాన్ని వివరిస్తానండి. I witnessed this mighty man of faith in my Bible school, and his name is Reverend Stacy Klein. He was teaching marriage and family, foundations of life, contemporary ethics. He is a dean of my college for the past 48 years. But something, nenu eppudu chudaledu ante ministry lo, ma tandri gar ministry lo, ma mamay gar ministry lo, ante ee tough times gurinchi, trials and tribulations gurinchi chaala vinnanu, gaani నేను పర్సనల్గా ఎప్పుడు ఒకరి ట్రయల్స్లో నేను చూడలేదు వాళ్ళని ట్రయల్స్. ఈ వ్యక్తి హీఈస్ ఇన్ 5th stage క్యాన్సర్ అండి. రైట్ నౌ హీఈస్ ఇన్ 5th stage క్యాన్సర్. సో 4 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే వాళ్ళ పాప ప్రెగ్నెంట్ అయింది, అండ్ ఇట్ వాజ్ లైక్ డ్యూ ఇన్ లైక్ 4 or 5 months. సో తను ఏదో షీ ఎయిట్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ ఫిష్కి సంబంధించిన డిష్ ఏదో తిన్నది, అండ్ స్టమక్ అంతా అప్సెట్ అయిపోయినట్టు అయిపోయి పాప చనిపోయింది, తల్లి కూడా చనిపోయింది. చనిపోయిన 1 ఇయర్లో వాళ్ళ హస్బెండ్ అంటే స్టేసీ క్లైన్ గారి అల్లుడు యాక్సిడెంట్ చనిపోయాడు. చనిపోయిన 1 ఇయర్లో స్టేసీ క్లైన్ వాళ్ళ వైఫ్ అల్జీమర్కి సంబంధించిన డిసీజ్, తను చనిపోయింది. అండ్ నౌ హీఈస్ ఇన్ 4th stage క్యాన్సర్, అండ్ హీ స్టిల్ దేర్ టీచింగ్. హీల్ బి సిట్టింగ్ లైక్ హౌ యూఆర్ సిట్టింగ్, అండ్ ఎవరు వాక్యం చెప్పినా వింటారండి. 48 సంవత్సరాల మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇల్ జస్ట్ ఐగారు అక్కడ ఎట్లాగైతే కూర్చున్నారో సేమ్ అలా కూర్చుంటారు. ఎంత చిన్నవాళ్ళు మాట్లాడి ఉంటారు. ఐ వెంట్ టు హిమ్ వన్ డే అండ్ సెడ్,
And I asked him, how are you doing this? Yes, we've studied about people like Job in the Bible and Yosef Gurinchi. How are you doing this? You know what he said? The same lines that Job spoke on him. I was shocked. You know, my friend, he says, my friend, God has given and God has taken. They belong the way they are. They came from him and they went to him. Chala simple representative. And I told him, you are one of the mighty man of faith that I've ever seen. ఈరోజు ఆ ధైర్యం మనకుందండి, ఆ విశ్వాసం మనకుందండి. అందరూ సరిపడు లేకున్నా కూడా యోగు అన్నట్టు యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకునేను. స్తుతి ఘనత మహిమ ఆయనకు కలుగును గాక. మీరు ఎప్పుడైనా రాక్షస్థలకు వస్తే యూఆర్ వెరీ వెల్కమ్. ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ టు దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఈస్ అన్ అమేజింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ లవ్, మ్యాన్ ఆఫ్ కేర్. హీస్ ఎ ట్రూ షెపర్డ్. ఎ పాస్టర్ హూ ఇస్ వెన్ యూ సే పాస్టర్, పాస్టర్ ఇస్ ఎ షెపర్డ్. Pastor is a shepherd. He knows what the sheep needs. He cares for the sheep. He gives food for the sheep. Even if it is one sheep that's missing, he leaves the 99 aside and goes running for that one sheep. That is the quality a pastor should have. And once again, I am telling you, who are we? We are the church. We are the body of Christ. We are the body of Christ. Don't get discouraged by your past. Peter had all the reasons to be discouraged. Peter had everything to be discouraged and just leave the ministry and go live the life of his own choice. ఎంతో ఆ గిల్ట్ ఉండొచ్చు, అయ్యో మూడు సార్లు నేను ఎవరో తెలియదన్నాను, అయ్యో మళ్ళా ఏ ముఖం పెట్టుకొని నేను పరిచయం చేస్తాను అని అనుకోలేదు. డోంట్ బి క్యారీడ్ అవే బై యువర్ పాస్ట్, డోంట్ బి డిస్కరేజ్డ్ బై యువర్ పాస్ట్. మోర్ ఈస్ యట్ టు కమ్. గాడ్ విల్ బ్లెస్ యూ ఆల్ అండ్ గాడ్ విల్ మేక్ యూ ఏ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ టు మెనీ. గాడ్ విల్ యూజ్ యువర్ టెస్టిమనీ సో దట్ సమ్వన్ కుడ్ బి ఎంకరేజ్డ్. A man of God once, he told me, sometimes our testimony speaks more than the word. ఎందుకంటే కొంతమంది బాధలు ఉన్నప్పుడు ఎస్ మనం గొప్ప సర్మన్స్ చెప్పొచ్చు అని చెప్పొచ్చు, కానీ కొన్నిసార్లు మన సాక్ష్యము ఇతరులను ఎంకరేజ్ చేస్తుంది. వాక్యం కూడా అంతే అండి. వాక్యము మనిషి బ్రతికేది రొట్టె వలన మాత్రం కాదు. మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 4, తండ్రి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. That is the power of the word. May God bless this church. May God bless everyone. Devudu ee prathi prarthana avasathuku javabu ichina gaaka. Okka maata prarthana chesukundam. Thalalu unchukundam. May God bless this word. Parishuddha sarvonnathuda sarvashaktula thanni nee paadala chendaku vastunna. Rochester pranthu nundi ee maatalu prakatinchadaniki mamalni raaveki nadipinchina goppa deva neeku vandanalu. వీళ్ళ వాక్యాన్ని మా హృదయాలు వింటే మీరు కట్టి ఫలింపచేయండి. ఎవరెవరికి ఏ ప్రార్థన అవసరం ఉందో నీకు తెలిసిన నాట్ రైట్ నౌ ఐ ప్రే ఫర్ దట్ ఫ్యామిలీ హూఇస్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ సిక్నెస్. ఇన్ యోర్ నేమ్ ఐ కర్స్ అండ్ బైండ్ ఎవ్రీ సిక్నెస్. నీ నామంలో ప్రతి వ్యతిరేకతను దూరపరచండి. నేను పేతులు పలికినట్టు వెండి బంగారం నా యొక్క లేదు, నాకు కలిగినది నీకు ఇస్తాను. యేసు నామము లేచి నడువు అని చెప్పినప్పుడు అతను నడిచినట్టుగా విడుదలను దయచేయండి. ఆయన స్వస్థతను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని పేరు పోవలసి దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యం నా హృదయంలో మా అందరి హృదయంలో మీరు కట్టి మీరు ఫలింపజేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ సకల మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరు వందనాలండి. థ్యాంక్ యూ.